మూవీ ఓవరాల్గా చాలా బాగుంది. ఎంటర్టైన్మెంట్ ఒక ప్లస్ పాయింట్ ఈ మూవీకి. కామెడీ అదంతా బాగా పండించాడు. స్క్రీన్ ప్లే విషయానికి వస్తే స్క్రీన్ ప్లే ఇరగదీశారండి. న్యాచురల్ స్టార్, ఇంకా డబల్ యాక్షన్ గురించి చెప్పనక్కర్లేదు. హీరోయిన్స్ కూడా చాలా బాగా యాక్టింగ్ చేశారు. ఓవరాల్గా 8.5/10 ఇవ్వచ్చు అండి మూవీకి. అన్న మూవీ చాలా బాగుంది అన్న. అఫ్కోర్స్ కృష్ణ క్యారెక్టర్ చిత్తూరు అక్కుర్తి గ్రామంలో చాలా బాగా చేశాడు. మా చిత్తూరు యాస చాలా బాగా ఫన్నీ ఫన్నీ అనిపించింది. చిత్తూరు కాదు మాది కర్నూలు, బట్ ఉండది లేదా ఏంది ఏంది అనేది కొంచెం బాగా చేశాడు, చాలా బాగా చేశాడు. ఫైట్స్ కూడా చాలా బాగున్నాయి. సాంగ్స్ అఫ్కోర్స్ ఆ దారి చూడు దుమ్ము చూడు అయితే మాత్రం సూపర్ ఉంది. హీరోయిన్ పరమేశ్వరం గారు కొంచెం యాంగ్రీ గల్లా చేశారు. ఈ అమ్మాయి కొంచెం బబ్లీగా చాలా బాగా చేశారు. టోటల్ మూవీ వచ్చేసి ఉమెన్ ట్రాఫికింగ్ గురించి, ఎలా అమ్మాయిని కాపాడతారనేది, ప్లస్ ఎస్పెషల్లీ మనము స్క్రీన్ ప్లే గురించి మాట్లాడుకోవాలి బాసు. ఎక్కడైతే హీరో ఎక్కడైతే ఫస్ట్ కృష్ణ క్యారెక్టర్ ఎండ్ అవుతుందో సేమ్ అదే వర్డ్తో మళ్ళీ నెక్స్ట్ అర్జున్ క్యారెక్టర్ స్టార్ట్ అవుతుంది. ఆ స్క్రీన్ ప్లే మాత్రం చాలా బాగా తీసుకున్నారు. ఎక్కడ కూడా లాగింగ్స్ ఏం లేకుండా చాలా బాగా తీశారు మూవీ మాత్రం. యా థ్యాంక్ యూ సో మచ్. కృష్ణ హైలైట్ ఆసమ్ అండి. ఇంకా నార్మల్ పాప్ స్టార్ అయితే ఇంకా ఆయన న్యాచురల్ యాక్టింగ్తో అయిపోద్ది. ఒక డిఫరెంట్ ఈ డిఫరెంట్ యాంగిల్ అనేది ఒక కృష్ణలో డిఫరెంట్ యాంగిల్ అనేది చూపిస్తాడు. నార్మల్ స్టోరీని డిఫరెంట్ వేలో తెరకెక్కించడంలో మన డైరెక్టర్ గారు సక్సెస్ అయ్యారు. సినిమా వరకు బాగుంది. యావరేజ్గా నడుస్తుంది. డైరెక్షన్ అదే అండి, డైరెక్షన్ స్క్రీన్ ప్లాన్ డైరెక్షన్ బాగుందండి. అదే న్యాచురల్ గాంధీ గారు సక్సెస్ అయ్యారండి. ఎందుకు సక్సెస్ అయ్యారంటే నార్మల్ స్టోరీని డిఫరెంట్గా తెరకెక్కించి ప్రజల్ని రప్పించుకోవడానికి ఒక మన న్యాచురల్ యాక్టింగ్ నానిగారిని యాక్టింగ్ యూజ్ చేసుకోవడంలో చాలా సక్సెస్ అయ్యారు. సినిమా మ్యూజిక్ కూడా పెద్ద హిట్ అండి సినిమాకి. ఐ మీన్ ఆ పాట వల్ల ఒక రేంజ్లోకి వెళ్ళిపోయింది అనమాట మ్యూజిక్. మూవీ లాగింగ్ లేదండి, నాకు రాదండి, పాట రాదు, లాగింగ్ ఎక్కడ లేదండి మూవీ. ఒక స్టోరీ ఓరియంటెడ్ వల్ల అలా ఉంటుంది సినిమా. నా న్యాచురల్ స్టోరీ నార్మల్ స్టోరీ అండి. న్యాచురల్ యాక్టింగ్తో అద్భుతంగా అదరగొట్టేశారు నానిగారు. ఐ గో ఫర్ కృష్ణ అండ్ కృష్ణ ఐమ్ ఫర్ ఐ మీన్ అదేనండి, నానిగారు ఆ స్లాంగ్ యూజ్ చేసుకొని కామెడీని పుట్టించడంలో చాలా హిట్ అయ్యారు అన్నమాట. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.